అంటే నేను అన్యాయంగా ఎవరి జోలికి పోము. మేము మేము ఉన్నదే రాజకీయంగా మా కుటుంబానికి మా పెద్దలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలనేసి మా డబ్బులు పోగొట్టుకొని ఫేస్ సేవింగ్ చేసుకునే కార్యక్రమం అంటే మా ఉనికి నిలబెట్టుకునే కార్యక్రమం అంటే రాజకీయంగా మా కుటుంబం పరువు నిలబెట్టుకునే కార్యక్రమం కోసమే మేము సంపాదించిన డబ్బుల్నే కోట్ల రూపాయలు ప్రజలకు పెట్టాము. అంతేగాని ఒకరు భూములు ఆక్యుపై చేసుకోవడము ఆక్రమించుకోవడము ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్స్ను ఆక్యుపై చేసుకోవడం అమ్ముకోవడం ఇటువంటి కార్యక్రమాలు అయితే మేము మా కుటుంబంగా ఎప్పుడు కూడా చేయము చేయలేదు కూడా. కానీ రాప్తాడులో పుట్టి పెరిగారు మీరు, ఫ్యాక్షన్ అంటే రాప్తాడు అంటే ఫ్యాక్షన్ తప్పండి. అది అదే అంటున్నాను, ఆ ఫ్యాక్షన్ రూపుమాపిన పరిస్థితి మీ ఫ్యామిలీకి ఉంది. మేము ఎప్పుడూ కూడా ఫ్యాక్షన్ని ఎంటర్టైన్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు. ఆ ఫ్యాక్షన్ లో ఉన్న కుటుంబాలు కూడా దాదాపుగా ఫ్యాక్షన్ కి దూరంగానే ఉండిపోయాలని మా నిర్ణయాలు. కేసులు నడుస్తున్నాయి కదా మీ మీద? నా మీద ఏం కేసులు లేవండి. లేవా అంటే నా మీద ఏమండి, ఎలక్షన్కి సంబంధించి ప్రచారాలకు సంబంధించిన కేసులు అప్పుడు ఏమన్నా ఒక రెండు మూడు కేసులు ఏమున్నాయంటే 144 సెక్షన్ ఉల్లంఘించినవి, ఇలాంటివి చిన్న చిన్న కేసులు ఉన్నాయి. అయితే నాకు వేరే పెద్దగా ఫ్యాక్షన్ బాగా కంట్రోల్ ఉన్నాయి. వాళ్ళలో కూడా ఎందుకు లేబ్బా, మనం దాని ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఆ మనుషుల్ని పోగొట్టుకున్నాము, మేము దానిపైన కక్ష సాధించుకుందామనే ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఎంకరేజ్ చేయకపోవడంతో కఠినంగా వ్యవహరించడంతో ఈరోజు మేము కేసులకు మళ్ళీ బలి కాలేదు. మా ఫ్యామిలీలతో మేము ఉన్నాము. ప్రకాష్ రెడ్డి చేసినది మంచిదేను అని ఈరోజు భావించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. రెండోది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ రైతులకు సాగునీరు అందించే విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఇప్పుడు ఎక్కడైతే ప్రభుత్వము కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుందో ఫ్రీ బోర్లలో, దాదాపుగా ఒక 2000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేయించాము. అదేవిధంగా ఒక డైరీని సహకార వ్యవస్థను మళ్ళీ దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలనే ఉద్దేశంతో సహకార డైరీని ఒకటి ఏర్పాటు చేశాము. సో దీని మీద మేము చేసే ప్రతి ఒక్క మంచి మీద కూడా టీడీపీ పార్టీ విష ప్రచారాలు చేసుకుంటూ వచ్చింది. ఫలితాలు ఏమొచ్చాయంటే కూడా మేము మీకు చెప్పాల్సింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మేము చాలా గ్రామాల్లో అసంతృప్తిగా ఉన్న వాళ్ళను బుజ్జగించడానికి వెళ్ళిన పరిస్థితులు అంటే, ఏమయ్యా ఎందుకు నీకు ఏం నష్టం జరిగింది, పథకాలన్నీ వచ్చినాయి కదా ఎందుకు నువ్వు రాలేదంటే, పోన్న బాగా చెప్పినావు వానికి, మా పక్కన ఉండే వానికి బోర్ వేసినావు అన్న మాకు వేయలేదు. అంటే ప్రభుత్వం చేసిందే 500 బోర్లు వేసింది, నేను దాని పైగా 2000 బోర్లు నేను డబ్బులు పెట్టుకొని వేస్తున్నాను, రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ చేస్తానులే అంటే ఆలోచన చేసి పాజిటివ్గా తీసుకునే పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే టీడీపీ క్యాడరు వాళ్ళపైన వాళ్ళకు విషయం నింపారు. రే నీకు వెయ్యకూడదని బోర్ వేయలేదు, మీ దాయాదికి వేయాలని వేసినారు, చూసావా నీకు ఎమ్మెల్యేకి నీ పైన వ్యతిరేకత ఉంది. అసలు ఎవరికి బోర్లు వేస్తున్నారో కూడా నాకు తెలియదు. లోకల్ లీడర్లకు డబ్బులు పంపించి బోర్లు ఎవరికైతే అవసరమో వాళ్ళకి వేయండి అని చెప్పు. ఇది కాకుండా నాకు ఆల్రెడీ 2 బోర్లు ఉన్నవాడు కూడా మూడో బోర్ ఆశించాడు. అంటే ఒక మంచి కార్యక్రమము మనం ప్రజల్లోకి తీసుకొని పోతే దాని రిపర్కేషన్స్ ఏంటి, రైట్, దానివల్ల జరిగే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతూ ఉందా అని ఆలోచన చేసుకునేటువంటి పునరాలోచన చేసుకునేటువంటి పరిస్థితులకి ఈరోజు గత ఎన్నికలు నెట్టాయి మమ్మల్ని. సో మేము ఒకరికి ఒక ఊర్లో గుడికి 3 లక్షలు ఇచ్చాము, పక్కన గ్రామంలో గుడికి డబ్బులు చెంద అడగడానికి వస్తారు, ఆ రోజు మా దగ్గర డబ్బులు ఉండవు అంటే అన్న లేదన్న మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత రాండి అన్నాం అనుకో, ఏమన్నా వాళ్ళైనా మేము లేదా అంటే పరిటాల కుటుంబం ఎవ్వరికి రూపాయి ఇవ్వదు, ఎవ్వరికి రూపాయి ఇవ్వదు. బోర్లు కాదు, గుళ్ళు కాదు, విద్య కాదు, వైద్యం కాదు, వ్యవసాయం కాదు, దేనికి ఎవ్వరికి రూపాయి ఇవ్వరు. ఎవ్వరికి రూపాయి ఇవ్వని వాళ్ళు మంచోళ్ళు. అందరికీ అడిగిన చేతనైనప్పుడు అందరికీ అవకాశం ఉన్నప్పుడు ఇచ్చినోడు, ఈరోజు ఇవ్వకపోతే వాడు చెడ్డోడయ్యాడు. ఓకే, అంటే డబ్బుతో రాజకీయము చేయడం కరెక్ట్ కాదు. లేదా మేము ప్రజలకు సేవ చేస్తా, మేమ ఏదో ట్రస్ట్ పెట్టి గతంలో 2009 పూర్వం ట్రస్ట్ పెట్టి ప్రజలకు ఉచిత బోర్లు వేస్తా వచ్చినాం కదా, అది అట్లనే కంటిన్యూ అయితే కరెక్ట్. మేము ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయాలకు రాకోకుండా ప్రజాసేవ చేసుకుంటా ఉంటే కరెక్ట్. మమ్మల్ని ఎక్కడో ఆకాశంలో పెట్టుండేవాళ్ళు. మేము 5 ఏళ్ళు మేము సంపాదించిన డబ్బును చేతనైన కాటికి ప్రజలు ఖర్చు పెట్టినాక 5వ సంవత్సరంపై ఓటు అడిగిన తర్వాత మేము చేసిన మంచి అంతా పోతా ఉంది. కాబట్టి దీంట్లో పునరాలోచన చేసుకోవాలని గత 3 నెలలుగా రీథింక్ చేశాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు వీళ్ళు చేస్తున్న పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అమ్మేసేటువంటి పరిస్థితి ఉందనేది క్లియర్గా కనపడుతుంది. కాబట్టి మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది.
మీ బ్రదర్ చందు వల్ల రాజకీయాల్లోకి వచ్చారట కదా మీరు, నిజమేనా? అంటే మా అన్న చాలా డైనమిక్, మామూలుగా మేము నేను స్కూల్లో స్టూడెంట్ ఉన్నప్పుడు నుంచి కూడా అంటే అనంతపూర్ టౌన్లో నోటెడ్ ఫిగరు, కాలేజ్ ఎలక్షన్స్లోనూ వాటిలో నీటిలోనూ క్యాండిడేట్స్ పెట్టి గెలిపించుకోవడం చేసేవాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు, ఓపెన్గా మాట్లాడతాడు, చేతనైన కాటికి సాయం చేస్తాడు. సో అట్లా ఆయనకు ఒక మంచి పేరు ఉండేది. అదేవిధంగా మద్దిల చెరువు సూరి కానీ, ఇందుకూరు శ్రీనివాసరెడ్డి కానీ, మా అన్న కానీ వీళ్ళంతా ఫ్రెండ్స్. సో వీళ్ళకున్నటువంటి ఈ ఫ్రెండ్షిప్ వల్ల పరిటాల రవితో మాకు విరోధం అనేది ఏర్పడింది. దాంట్లో విరోధం ఇంకా కొనసాగుతుందా? ఏం మాకేం వ్యక్తిగత విరోధం, శ్రీరామ్ గారికి సిద్ధార్థ్ మీతో బాగానే ఉంటారా? ఎందుకు మాట్లాడతారా? వాళ్ళది తెలుగుదేశం పార్టీ, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్. అవును, కరెక్టే. మాకు వాళ్ళకి ఎప్పుడు సంబంధాలు లేవు, కాకపోతే రాజకీయంగానే విరోధులుగానే భావిస్తాము. సో వాళ్ళ నాయన ఆ రోజు ఆయన రాజ్యం జరుగుతున్న కాలంలో ఎవరైతే రాజకీయంగా విరోధులుగా భావించారో వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోయినాడు ఆయన. కానీ ఆయనకు ఆయన దగ్గర జూబ్లీ హిల్స్ కేసు ఇంకా నడుస్తుంది కదా, అయిపోయినట్టుంది, కొట్టేసినట్టున్నారు కదా, ఇప్పుడు అయిపోయింది కదా, 2000 సంవత్సరంలోనే కొట్టేశారు కదా, 2000 సంవత్సరంలో కొట్టేశారు. దాని తర్వాత మనం 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నాం. అవును, అంటే ఎప్పుడు కూడా ఫ్యాక్షన్లో ఒక మనిషిని చంపితే అక్కడ ఆగిపోతుంది అనేది అబద్ధం. పరిటాల రవిని చంపినాక పరిటాల సునీత వచ్చింది, ఆ సానుభూతిలో ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది. దాని తర్వాత 2009 వరకు కూడా సానుభూతి పనిచేసింది. 2009లో ఆమె చేతిలో హత్య గావించబడ్డ వాళ్ళు కానీ, ఆమె భర్తను హత్య చేసిన వాళ్ళు కానీ, వాళ్ళందరి సాయము తీసుకుని ఎలక్షన్లో గెలిచింది. 2014 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి హామీలు గెలిపించాయి. 19లో జగన్ గారి హవా మమ్మల్ని గెలిపించింది. 24లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలకు చేశారో, ఏదైతే పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం చేశారో, దానికి మించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, మరి ఈవీఎంల విషయం కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇవి గమనిస్తే ఈవీఎంలకు సంబంధించి హ్యాకింగ్ చేయడం అనేది సాధ్యము, ఈవీఎం కెన్ బి మేనేజ్డ్ అనేసి చాలామంది ఐటీ రంగ నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక ఆయన దేశ్పాండే అనే ఆయన ఒక ఐటీ కంపెనీ ఫార్మర్ సీఈఓ మాట్లాడారు. సో ఈవీఎంస్ను మేనేజ్ చేయొచ్చు, దాని ప్రోగ్రామింగ్ని మనం మేనేజ్ చేయొచ్చు అనేసి ఆయన చెప్తా ఉండడం కానీ, ఈరోజు వివి రావు గారు ఒక డిబేట్కి వెళ్ళాము సత్యమేవ జయతే అనేసి, వివి రావు గారు చాలా బ్లంట్గా చెప్తా ఉన్నారు, లాస్ట్ గవర్నమెంట్లో ఎన్నికల కమిషన్ ముందర ఈవీఎం ట్యాంపరింగ్ని వాళ్ళకి ఎగ్జిబిట్ చేయడానికి, డెమో చేయడానికి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఇంకా టీడీపీకి సంబంధించిన లీడర్స్ కూడా వెళ్ళారు. వెళ్ళి ఎగ్జిబిట్ చేయడాన్ని మీ ముందర డెమో చేస్తామంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సో కాపీ దాగి పంపించేశారు. దీనికి అంటే ఎక్కడ కూడా ఎన్నికల కమిషను క్లియర్ కట్గా ఈవీఎంస్లో ఏమైతే ఎన్నికల ఫలితాలు ఆ రోజు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అనౌన్స్ చేశారో దాని మీద కట్టుబడి ఉంది, దాని మీద నో మోర్ రీకన్సిలేషన్ అనే వాదనలో ఉంది. వేరస్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, 2023లో ఇచ్చిన జడ్జిమెంటు 5% ఈవీఎంస్ను రీవెరిఫికేషన్ చేసేటువంటి రైట్స్ కల్పించింది. ఓకే, దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సో మనం ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది ఆయన ఉదంతం గమనిస్తే, సో ఒంగోలు జిల్లా కలెక్టర్ని రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయన సమక్షంలో ఈవీఎం కంపెనీ మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించిన ప్రతినిధులు వచ్చేసి, మేము దాని ఫంక్షనింగ్ను మీకు చూపిస్తాము, ఎలా ఫంక్షన్ చేస్తున్నాయో అవి కరెక్ట్గా ఫంక్షన్ చేస్తున్నాయనే నిరూపిస్తామని మాట్లాడుతున్నారు తప్ప, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఈసీ మాట్లాడట్లేదు, ఎలక్షన్ కమిషన్ మాట్లాడట్లేదు.